హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జానూస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు నేను మీకు ఓల్డ్ పట్టు శారీ మీద బ్లౌజ్ని ఎలా డిజైనర్ బ్లౌజ్లా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో శారీ వచ్చేసి ఇదండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా గ్రీన్ కలర్లో వచ్చింది. దీనికి పైపింగ్ కూడా అప్పుడు వేసింది. సో దీని మీద ఎలాగ వర్క్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ శారీలో ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్సే ఈ బ్లౌజ్ మీద కూడా వచ్చేలాగా, అంటే పూసలతో అనమాట, పూసలతో ఈ ఫ్లవర్ లాగా వచ్చేలాగా వేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను 2 సైజెస్ పూసలు తీసుకుంటున్నానండి, ఒకటి చిన్నవి ఒకటి పెద్ద సైజ్ అనమాట. నేను ఆల్రెడీ ఇవి చూపించాను కదా ఇంతకుముందు వీడియోలో, వీటి కాస్టు అది ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో ఆ పూసలు తీసుకున్నానండి. సో నెక్కి నేను ఇలాగా ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఫ్రేమ్ పెట్టుకొని నార్మల్ సూదండి, 12 నెంబర్ సూది తీసుకొని దానికి నార్మల్ థ్రెడ్ ఎక్కించుకున్నాను. సో తర్వాత ఒక చిన్న పూస, ఒక పెద్ద పూస, మళ్ళీ ఒక చిన్న పూస, ఇలాగ 3 పూసలు వేసి దానికి దగ్గరగా, బాగా దూరంగా కొట్టకూడదండి, దగ్గరగా కింద నుంచి పైకి మళ్ళీ సూది తీసేస్తున్నాను. ఇలా సూది తీసి లాస్ట్ పూస, చిన్న పూస ఉంటుంది కదండి, ఆ పూసలోంచి మళ్ళీ సూదిని తీస్తున్నాను అనమాట. ఇలా తీసేసరికి ఇలాగ పెద్దగా ఉన్న పూస కొంచెం పైకి వచ్చి బాగా నీట్గా కనిపిస్తుంది. తర్వాత నేను మళ్ళీ 2 పూసలే ఎక్కించుకుంటున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక చిన్న పూస ఉంటుంది కాబట్టి. సో అందుకనేసి ఒక పెద్దది ఒకటి చిన్నది ఎక్కించుకొని, సో మళ్ళీ ఆ లాస్ట్ పూసలోంచి ఇలాగ దారం తీసేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఒక పెద్దది ఒక చిన్న పూస ఇలా ఎక్కించుకొని, ఇలా కుట్టుకునేటప్పుడు కూడా దగ్గరగా కుట్టుకోవాలండి, అప్పుడు పైకి వస్తుంది అనమాట. మీకు దూరంగా కుట్టుకుంటే ఏమవుతుందంటే ఫ్లాట్గా వచ్చేస్తుంది. సో కొంచెం దగ్గరగా, మరీ దూరంగా కాకుండా మరీ దగ్గరగా కాకుండా చూసుకొని, ఎంత గ్యాప్ ఉంటుందో చూసుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. సో ఇలాగా ఈ పూసలండి వాష్ చేసినా సరే అస్సలు కలర్ పోవండి. చాలామంది అడుగుతున్నారు కదా పూసలు కలర్ పోవా అనేసి. ఇవి కొంచెం రేట్ ఎక్కువైనా సరే మంచివి తీసుకుంటే, కొంచెం క్వాలిటీ బాగున్నవి తీసుకుంటే మనం వాష్ చేసినా సరే కలర్ పోకుండా ఉంటాయి. సో ఇలాగా నేను మొత్తం కూడా కుట్టేసుకుంటున్నాను. ఇలా ఫ్రేమ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి, మీకు క్లారిటీగా కనిపిస్తుందని నేను ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఫ్రేమ్ పెట్టుకోకుండా కూడా కుట్టుకోవచ్చు. సో ఇలా వచ్చిందనమాట, చూసారా? పెద్ద పూస ఏమో పైకి వచ్చి చిన్న పూసలో ఏమో కిందకు ఉండి ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది కదా. సో ఇలాగా నేను నెక్ మొత్తం కూడా కుట్టేసుకుంటున్నాను. ఇలా పూసలు ఎక్కించుకొని కింద నుంచి తీసేటప్పుడు కూడా మరీ ఎక్కువ పెట్టుకోకుండా బ్లూ కలర్ లైన్కి కొంచెం కొంచెం యువతలకే పెట్టుకుంటున్నాను, హాఫ్కి పెట్టుకొని పైకి తీస్తున్నాను అనమాట. తీసి లాస్ట్ పూసలోంచి మళ్ళీ సూదిని బయటికి తీసేస్తున్నాను. ఈ బ్లూ కలర్ పైపింగ్ రావటం వల్ల, బ్లూ కలర్ పైపింగ్ మధ్యలో ఉండటం వల్ల చాలా అందం వచ్చిందండి. ఈ పైపింగ్ లేకపోయి ఉంటే రెండు కలిసిపోయేవన్నమాట, రెండు గోల్డ్ కలర్లోనే ఉన్నాయి కదా ఇంచుమించు, రెండు కలిసిపోయేవి. ఈ పైపింగ్ ఉండటం వల్ల చాలా అందం వచ్చింది అసలు బ్లౌజ్కి. అటు సైడ్ పూసలు ఉండి మధ్యలో బ్లూ కలర్ లైన్, ఇటు సైడ్ బ్లౌజ్ ఉండేసరికి చాలా నీట్గా అనిపించింది. సో ఇలాగా మొత్తం కుట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా పూసలే కాదండి, ముత్యాలతో కూడా కుట్టుకోవచ్చు. ముత్యాలతో కూడా 2 సైజెస్ తీసుకొని ముత్యాలతో కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవచ్చు, అది కూడా చాలా అందంగా ఉంటుందండి. సో ఇది మనం కుట్టుకున్నాం కాబట్టి వాష్ చేసినా సరే అసలు ఏమీ పోకుండా ఉంటాయన్నమాట. సో ఇలాగా నీట్గా ఒకే లెంత్లో మొత్తం నేను కుట్టేసుకుంటున్నాను. సో ఇలా కుట్టుకున్నానండి.
ఈ కార్నర్ లో ఎలా కుట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. లైన్ అంతా కూడా మామూలుగానే కుట్టుకుంటామండి. ఇలాగా ఒకటి పెద్ద పూస, ఒకటి చిన్న పూస వేసుకొని చిన్న పూసలోంచి ఇలాగా సూది తీసి మళ్ళీ సేమ్ ఇలాగే కుట్టుకుంటున్నాం కదా, కానీ కార్నర్లో ఎలా కుట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ కార్నర్లోనండి సో ఇలాగా వేసేసి తీసేసాను, కానీ ఇక్కడ నేను ఆ పూసలోంచి తీయట్లేదు, కార్నర్లో అక్కడికి ఎండ్ చేసేసి మళ్ళీ కింద నుంచి పక్కకి తీస్తున్నాను అనమాట, అంటే కొత్తగా స్టార్ట్ చేసినట్టు అనమాట. మామూలుగా అయితే మనం పూసలోంచి తీస్తాం కదా, అలా పూసలోంచి తీయకుండా అక్కడికి ఎండ్ చేసేసి మళ్ళీ పక్క నుంచి పైకి తీసి ఇప్పుడు మూడు పూసలు వేసుకుంటున్నాను. చూడండి, మూడు పూసలు వేసుకుంటున్నాను, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, మళ్ళీ చిన్నది. స్టార్టింగ్లో ఎలా వేసుకున్నానో అలా వేసుకొని కుట్టుకుంటున్నాను అనమాట. సో ఇలాగా మళ్ళీ ఇక్కడ నుంచి మామూలుగా నార్మల్గానే ఇందాక ఎలా అయితే కుట్టుకున్నామో రెండు పూసలు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది వేసి ఎలా కుట్టుకున్నామో సేమ్ అంతే. లాస్ట్ వరకు కూడా కార్నర్లో మాత్రమే ఇలాగ మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఒకదాని మీద ఒకటి ఎక్కిపోయి పైకి రాకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలాగా మొత్తం నెక్ అంతా కూడా కుట్టేసుకున్నానండి. చూడండి చాలా నీట్గా వచ్చింది కదా, అసలు మధ్యలో బ్లూ కలర్ పైపింగ్ ఉండటం వల్ల ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి కొంచెం దూరంతో ఇలా మార్క్ చేసుకుంటున్నానండి డాట్స్. సో ఒకే లెంత్ ఉండేలాగా మీకు ఎంతెంత దూరంలో కావాలనుకుంటే అంత దూరంలో మార్క్ చేసుకోవచ్చు. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ అదే సూది అదే దారంతో కుట్టుకుంటున్నాను నేను. సో ఈ రౌండ్గా మార్క్ చేసాం కదా, దానికి ఒక పెద్ద పూస ఒక చిన్న పూస వేసి ఇలాగా ఇలా రెండు అన్నమాట. సో దీని చుట్టూరు రౌండ్గా కుట్టేసుకుంటున్నానండి, రౌండ్గా కుట్టుకుంటే ఒక ఫ్లవర్ లాగా వస్తుందన్నమాట. సో అందుకనేసి మనం నెక్ కూడా ఇవే వేసాం కాబట్టి నేను ఫ్లవర్ కూడా వీటితోనే వేద్దాం అనుకున్నాను. సో అందుకని వీటితోనే ఇలాగా రౌండ్గా ఫ్లవర్ లాగా వేస్తున్నాను. సో ఇలాగా ఒక రౌండ్కి 8 వస్తాయండి, అంటే ఎలా పడితే అలా వేయకుండా ప్రతి ఫ్లవర్కి కూడా ఇలా 8 వచ్చేలాగా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది, అంటే 4 4 వైపులా స్ట్రైట్గా వస్తాయి, వాటి మధ్యలో కార్నర్లో 4 వస్తాయి అన్నమాట, మొత్తం 8 వస్తాయి. సేమ్ ఇదే డిజైన్ని ముత్యాలతో కూడా వేసుకోవచ్చండి, ముత్యాలతో కూడా చాలా అందంగా ఉంటుంది. ముత్యాలతో అయితే ప్లెయిన్ బ్లౌజ్ మీద అయితే ఇంకా బాగా కనిపిస్తాయి, బాగా అందంగా ఉంటుంది. సో ఇలా అన్నమాట, చూసారా 8 వచ్చినాయి కదా ఫ్లవర్కి, 8 పెటల్స్ లాగా వచ్చినాయి. సో అన్నిటికీ కూడా అన్ని ఫ్లవర్స్కి కూడా ఇలాగా 8 వచ్చేలాగా కుట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. ఇంకో ఫ్లవర్ చూపిస్తున్నానండి, ఇది కుట్టుకునేటప్పుడు కూడా ఒకటి స్ట్రైట్గా ఫస్ట్ది స్ట్రైట్గా కుట్టుకున్నాను, తర్వాత దాని పక్కది
క్రాస్ గా కుట్టుకుంటున్నాను. ఇది కొంచెం క్రాస్ గా కుట్టుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఇది మళ్ళీ స్ట్రైట్ గా కుట్టుకుంటాను అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ది క్రాస్గా ఇలా కుట్టుకోవడం వల్ల ఫ్లవర్ అనేది ఒకే లెంత్లో అన్నీ కూడా ఒకేలాగా వస్తాయండి. ఇలా మీకు అన్నీ ఒకేలా రావట్లేదు, సపరేట్ సపరేట్గా గ్యాప్ వచ్చేస్తుంది, దూరంగా వస్తున్నాయి అనుకుంటే మీరు ఫ్లవర్ లాగా మార్క్ చేసుకోవచ్చు. ఆ రౌండ్కి 8 పెటల్స్ వచ్చేలాగా మార్క్ చేసుకొని వాటిపైన ఆ గీతల పైన కుట్టుకున్నా సరే చాలా నీట్గా వస్తుంది. సో ఇలాగా ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిందండి. మీరు ఇలా కుట్టుకోలేను, ఇలాగా సపరేట్గా దూరంగా వచ్చేస్తున్నాయి, దగ్గరగా వచ్చేస్తున్నాయి కొన్ని కొన్ని అనుకుంటే ఇలా గీత గీసుకోండి. ఇలాగా 4 సైడ్స్ 4 గీతలు స్ట్రైట్గా గీసుకొని వాటి మధ్యలో ఇలా క్రాస్గా మళ్ళీ మధ్యలో 4 గీతలు అన్నమాట. మొత్తం 8 పెటల్స్ వచ్చేలాగా ఇలా గీసుకొని ఆ గీతల పైన ఇలా కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. సో మొత్తం బ్లౌజ్ అంతా కూడా కుట్టేసుకున్నానండి. సేమ్ ఇవే ఫ్లవర్స్ని ఈ స్క్వేర్ నెక్ అంతా కూడా కుట్టేసుకున్నాను. మధ్యలో నేను ఈ కుందన్స్ అంటిద్దాం అనుకుంటున్నానండి, వైట్ కలర్ కుందన్స్ అంటిద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను బ్లూ అప్లై చేస్తున్నాను ఈ ఫ్లవర్స్ మధ్యలో. మీరు ఫస్టే ఈ కుందన్స్ని అంటించేసుకున్నా సరే పర్వాలేదండి, లేదా కుట్టుకున్న తర్వాత అంటించుకున్నా పర్వాలేదు. నేను ఫస్ట్ ఎందుకు అంటించలేదంటే అవి అంటించిన తర్వాత మళ్ళీ ఆరేదాకా వెయిట్ చేయాలి కదా, సో అందుకనేసి నేను ఫస్ట్ కుట్టుకున్నాను. మీకు టైం ఉంటే ఫస్ట్ కుందన్స్ అంటించుకొని అవి బాగా డ్రై అయిపోయిన తర్వాత ఈ ఫ్లవర్స్ని కుట్టుకోండి. సో ఇలాగా మధ్యలో స్టోన్స్ అన్నిటినీ అంటించేసాను. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో, చాలా నీట్గా ఉన్నాయండి. మీరు ఎట్లా వాష్ చేసినా సరే ఇవి అస్సలు ఊడిపోవు. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడానండి ఒకే లెంత్ గ్యాప్తో ఒకేలాగా వచ్చేలాగా చూసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. ఈ వైట్ కలర్ కుందన్సే అంటించాలని ఏమీ లేదండి, మీకు శారీలో ఉండే కలర్ని బట్టి లేదా దీని మధ్యలో పెద్ద పూసని, ఇలాంటి పూసల్నే ఇంకొంచెం పెద్ద సైజు పూసను వేసుకోవచ్చు, లేదా శారీలో కలర్ని బట్టి వేరే కలర్ ఏదైనా కుందన్స్ని కూడా అంటించుకోవచ్చు. ఇంకా హెవీగా కావాలి అనుకుంటే బ్లౌజ్ మొత్తం కూడా ఈ చిన్న చిన్న పూసలు ఉన్నాయి కదా, ఆ చిన్న చిన్న పూసల్ని అక్కడక్కడ కుట్టుకోవచ్చు, లేదా చిన్న చిన్న కుందన్స్ కూడా అంటించుకోవచ్చండి. ఈ బ్లౌజ్ నెక్కి లైన్ కుట్టుకున్నాం కదండి, అది బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా కనిపిస్తుందండి ఆ లైన్. సో ఇదంతా కూడా మనకి 20-30 రూపీస్లో కంప్లీట్ అయిపోయిందండి. బ్లౌజ్ మొత్తం కూడా 20-30 రూపీస్ అవుతుంది అంతే. చాలా సింపుల్గా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.